ఇక డిటైల్స్ చూస్తే వనస్థలిపురం ప్రభుత్వ ఏటి ఆసుపత్రిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుద్దిరెడ్డి తనిఖీ చేశారు సూపర్ స్పెడర్లకు వేస్తున్న వాక్సినేషన్ ను పరిశీలించారు ఎమ్మెల్యే సుద్దిరెడ్డి ప్రతిరోజు 1000 మందికి పైగా ఏరియా ఆసుపత్రికి వాక్సిన్ కోసం వస్తారని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు ప్రస్తుతం కరోనా చికిత్సకు 100 బెడ్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు రానున్న రోజుల్లో మరో 100 బెడ్స్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో దాదాపు సూపర్ స్పెడర్స్ అందరూ కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిన్న మొదలైపోయింది దాదాపు రోజు ఒక 1000 మంది దాకా వస్తారు 700 మంది ఇక్కడ ఇంజెక్షన్స్ వేస్తూ ఉన్నారు వాళ్ళకి వసతి కోసమని గతంలోనే మేము 1 మంత్ నుంచి టెంట్లు కుర్చీలు ఫ్యాన్స్ అన్నీ ఏర్పాటు చేసాం ఇక్కడ మేము మా సొంత నిధులతో అయితే మొన్న గాలి దువారానికి కంప్లీట్గా టెంట్ కొట్టకపోతే మళ్ళీ తడకలు వేపించినాము కడకలు వేపించి అందరికి కూడా వసతి కూడా అంతా ఏర్పాటు చేసాము ఇంకోటి వాటర్ కూడా వాళ్ళకి సప్లై చేస్తాము అదిగాక హాస్పిటల్లో ఇప్పుడు దాదాపు 220 బెడ్స్ హాస్పిటల్ కెపాసిటీ అందులో 100 బెడ్స్ కోవిడ్కు ఏర్పాటు చేసాము అందులో 30 ఏమో ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి దాదాపు ఒక 10 వెంటిలేటర్స్ ఉన్నాయి కానీ టెక్నీషియన్స్ లేకపోవడం వల్ల వెంటిలేటర్స్ ఇంకా ఆపరేట్ కాలేదు ఈ మధ్యకాలాన్ని కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకొక 100 టు 150 బెడ్స్ ఇంక్రీజ్ చేస్తాను వాగ్దానం చేసిండు పిఎస్ఐసి వాళ్ళు వచ్చేసి పైన పని కూడా చేస్తున్నారు స్టార్ట్ చేసారు ఎందుకంటే పైన ఇంకొక ఫ్లోరు కిర్బీ షీట్స్ వేసి ఒక ఫ్లోర్ మొత్తం వేయడం వల్ల అక్కడ ఇంకొక 150 బెడ్స్ వేసే అవకాశం ఉంటుంది టీవీఎస్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు ఉప్పర్పల్లిలో అదనపు ర్యాంపులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు మెహదీపట్నం నుంచి రాజేంద్ర నగర్ వరకు 11.6 కిలోమీటర్ల పొడవున ఉన్న టీవీఎస్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు నూతనంగా 22 కోట్లతో అదనంగా కింద పైన ర్యాంపులను హెచ్ఎండిఏ నిర్మించింది మెహదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్లే మార్గంలో పిల్లర్ నెంబర్ 161 వద్ద ఎక్స్ప్రెస్ వే పైకి ఎక్కేలా ఒకటి ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న క్రమంలో అత్తాపూర్ వద్ద దిగేలా పిల్లర్ నెంబర్ 163కు దిగేందుకు ఈ ర్యాంపులను హెచ్డిఎంఏ నిర్మించింది ఈ ఎక్స్ప్రెస్ వేకు గతంలో ఇరువైపులా ఎక్కి దిగేందుకు ఇప్పటికే 6 ర్యాంపులున్నాయి ఈ కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సిఎస్ సోమేష్ కుమార్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హాజరయ్యారు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి మండలంలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి మల్లారెడ్డి చెప్పారు కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు మేడ్చల్ జిల్లా శ్రీ రంగవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 పడకల కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డి మల్కజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి జెడ్పీటీసీ అమ్మ శైలజ విజయానందరెడ్డి ప్రారంభించారు ప్రజలంతా మహమ్మారి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు శ్రీ రంగవరం గ్రామ సర్పంచ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి సూచనల మేరకు గ్రామంలో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు 17 గ్రామాల పంచాయతీల్లోని ప్రజలందరికీ ఈ ఐసోలేషన్ సెంటర్ను ఉపయోగపడుతుందన్నారు కోవిడ్ బాధితులకు 3 పూటల పౌష్టికాహారం సొంత డబ్బులతో మందులు అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ ప్రకాష్ ఉప సర్పంచ్ నరసింహ పిహెచ్సి సెంటర్ వైద్యులు అహ్మద్ నల్లి జెడ్పీ హై స్కూల్ చైర్మన్ కుమార్ వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు విజయానంద రెడ్డి గారు మన మేడ్చల్ మేడ్చల్ మొత్తం రూరల్కు మన సర్పంచుల అధ్యక్షుడు విజయానంద రెడ్డి గారు వాళ్ళు కలిసి పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామంలో శ్రీరంగవరంలో ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ స్కూల్లో పెద్ద ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేసిండ్రు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు దానికి మా రాజశేఖర్ రెడ్డి కానీ మా ఎంపీపీ కానీ మా అధికారులు కానీ మా వార్డు మెంబర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిండ్రు ఏది ఏమైనా ఇది మండలానికి మొత్తం ఐసోలేషన్ సెంటర్ పెద్ద సెంటర్ ఇది దానికి తోడు మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఈ ఐసోలేషన్ సెంటర్లు కూడా ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఓపెన్ చేసినాం బాగా సక్సెస్ అయింది ఎక్కడిదక్కడ ఆయన తీసుకున్న ఆలోచన మేరకు కట్టుదిట్టంగా మనం ఐసోలేషన్ సెంటర్ తెరిస్తే బాగా కంట్రోల్ కూడా అయింది
కరోనా వచ్చిన పేషెంట్లకు ఐసోలేషన్ హైస్కూల్లో 20 బెడ్లతో మంత్రి మల్లారెడ్డి సార్ చేతుల మీద మరి రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీద ఉపజనం జరిగింది. ఈ ఐసోలేషన్ సెంటర్ మేడ్చల్ మండల 17 గ్రామ పంచాయతీల ఉన్న నిరుపేదలు ఎవరైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. వచ్చిన తర్వాత వాళ్లకు మూడు పూటల భోజనము మరియు వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చిన మెడిసిన్ అవి ఇంకా ఇతర వేరే మెడిసిన్ బయటికి వెళ్ళి కూడా వాళ్ళకి అవసరం పడితే నా సొంత డబ్బులతో నేను తెచ్చి ఇవ్వగలుగుతా ఇస్తా. వాళ్ళకు ఆక్సిజన్ ఒకవేళ ఉపయోగపడితే కూడా ఆక్సిజన్ బయటకు తెచ్చి వాళ్ళకు ఇచ్చేస్తా. వాళ్ళు భగవంతు దయతో పేద ప్రజలు మా శ్రీనగర్ గ్రామంలో హై స్కూల్లో ఐసోలేషన్లో ఉండి మంచిగా పోతే మాకు చాలా సంతోషము. లాక్డౌన్ కారణంగా రామ్నగర్ డివిజన్ పరిధిలో న్యూ అచ్చయ్య నగర్లో పేద ప్రజలకు సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఆర్ మోజస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఫుడ్ పంపిణీ చేశారు. రోజువారీ కూలీలకు జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి గ్యాస్ సరఫరా సిబ్బందికి భోజనాలు అందజేశారు. ప్రజలంతా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని ముఠా గోపాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువ నాయకులు ముఠా జయసింహ, ముదిగొండ మురళి, రాజుచారి, సంగం సందీప్ పలువురు పాల్గొన్నారు. రిస్క్ టేకర్ల కోసం ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జీహెచ్ఎంసీ పరిధిలో రెండవ రోజు కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ మెహతీపట్నంలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిని అడిగి అక్కడి నుంచి ఏర్పాట్లపై ఆరా తీశారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ఆ విషయాన్ని స్వయంగా ప్రజలే చెప్పారని శ్రీలత శోభన్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎల్పీజీ డీలర్స్ కి, పెట్రోల్ పంపు డీలర్స్ కి, రేషన్ షాప్ లో పనిచేసే వారితో పాటు హెయిర్ కటింగ్ షాప్ తదితరులకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని డిప్యూటీ మేయర్ శ్రీలత వెల్లడించారు. లాక్డౌన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీసుల్లో 50 మందికి పైగా కరోనా బారిన పడి చనిపోయినట్లు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తెలిపారు. వారి కుటుంబాలను వదిలి ప్రజల కోసం రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నారని, ఇప్పటి వరకు నగరంలో 4000కు పైగా పోలీసులు వైరస్ సోకిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇంటి వద్దనే ఉంటూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. హమారే దోస్తో ఔర్ బుజుర్గో బస్ కుచ్ హఫ్తో కి బాత్ హై ముజే యకీన్ హై కరోనా కా నంబర్ హమారే షహర్ మే బహుత్ కమ్ హోగా. लॉकडाउन की सख्ती को खुद अमल कीजिए, पुलिस को कहने की जरूरत नहीं पड़े, इसे जोर जबरदस्ती का मामला नहीं बनाएं. दोस्तों, क्रिमिनल्स इस समय का नाजायज फायदा उठा रहे हैं क्योंकि पूरी पुलिस फोर्स चेक पोस्ट और लॉकडाउन ड्यूटी में लगी हुई है. हम आपकी सेफ्टी के लिए आपको घर में रहने के लिए कह रहे हैं. कभी हमारे कांस्टेबल ऑफिसर्स के चेहरों को नजदीक से देखिए, क्या उनकी दर्द को आप समझ रहे हैं? उनकी फीलिंग्स को समझिए, क्या उनकी उदासी को आपने कभी महसूस किया है? उनके भी परिवार हैं, उनके भी बच्चे हैं, उनके घर भी बुजुर्ग हैं. शायद ही कोई पुलिस फैमिली है जिसके घर में कोरोना की तकलीफ नहीं हुई हो. आज की तारीख तक लगभग 4700 से ज्यादा पुलिस ऑफिसर्स हैदराबाद में इन्फेक्टेड हुए हैं. 50 से ज्यादा ऑफिसर्स को हमने खोया है इस जंग में. कुछ इंटेंसिव केयर में अभी भी पड़े हुए हैं. उन सभी के दर्द को समझिए, केवल उनकी गलतियों को खोजने की कोशिश नहीं करें. पुलिस ऑफिसर्स अपने बच्चों की सेफ्टी के लिए, आपके बच्चों की सेफ्टी के लिए 24 आवर्स रोड पर ड्यूटी कर रहे हैं. आप उनके बच्चों की सेफ्टी के लिए घर के अंदर रहें. वादा करिए सबसे, बच्चों के लिए सेफ्टी के लिए आप घर में रहेंगे. जय हिंद.
కరోనా మహమ్మారి పరిస్థితుల్లో పేద ప్రజలకు సహాయం చేయడానికి కోవిడ్ సహాయక చర్యల్లో భాగంగా ఐటీఎంఏ ఐపీజీఏ సిపి సజ్జనార్కు కోవిడ్ సంబంధిత మందులను విరాళంగా ఇచ్చారు. సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఫార్మా సంస్థలకు మందులను అందజేసేందుకు సిపి సజ్జనార్ వారిని అభినందించారు. ఈ విపత్కర సమయంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని సజ్జనార్ కోరారు. On behalf of Indian Drug Manufacturer Association, Sri Janameya Garu, along with Indian Pharmacist Association, led by Koteshwar Rao, has donated about 15 lakh worth of medicines to poor patients in Cyberabad area. On behalf of the Cyberabad police officials, I thank Janameya Garu and Koteshwar Rao for taking lead in organizing this donation of medicines by motivating their members. This is a very, very important situation where poor patients are suffering because lack of medicines. At this juncture, the Indian Drug Manufacturer Association and also the Pharmacist Association have come forward and donated these medicines, which will be a great help to the poor patients. So I once again appreciate all the members for making this donation. IDMA అధ్యక్షుడు జి కోటేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులు ఈ కరోనా పరిస్థితుల్లో పేదలకు చేస్తున్న సేవలకు తోడుగా ఉండేందుకు మందులు అందిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు నిరంతరాయంగా లాక్డౌన్ లో రాత్రి పగలు విధులు నిర్వహిస్తూ ఉన్నారని వారన్నారు. తమ నుంచి ఎటువంటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఐపీజీఏ తెలంగాణ బ్రాంచ్ అధ్యక్షులు జానీమియా మాట్లాడుతూ పోలీసులు ఈ కష్టకాలంలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారన్నారు. గత ఏడాదిన్నర కాలంగా కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నగరంలో పలు కార్యక్రమాలతో పోలీసులు పేదలకు తమ వంతు సహాయంగా ఆహారం వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా తాము చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. కమిషనర్ గారు శ్రీ సజ్జనార్ గారి చేసే ప్రయత్నాల్లో నిద్రాహారాలు మానే టోటల్ డిపార్ట్మెంట్ కష్టపడి పనిచేస్తున్న సందర్భంలో మా వంతు సహాయంగా మేము చేయగలిగినంతవరకు సహాయంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కొంతవరకు 15 లక్షల విలువైన మెడిసిన్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము సార్ కమిషనర్ గారికి ఇండియన్ డ్రగ్ మ్యాన్ అసోసియేషన్ తరఫున మళ్ళీ ఒకసారి హామీ ఇస్తున్నాను. ఏ పరిస్థితుల్లో అయినా మా చేతనైనా సహాయం ఎల్లలా చేయడానికి ఎప్పుడు చేయడానికి మీ దగ్గర మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి మా సర్వీసును ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. సజ్జనార్ సార్ గారి ఇన్స్పిరేషన్తో మేము ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్ మరియు ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ బ్రాంచ్ సంయుక్తంగా తక్కువ టైంలో 2 రోజుల టైంలోనే మేము ఒక 15 లక్షల వరకు వివిధ రకాలైన కోవిడ్కు సంబంధించిన మందులు, డాక్సిసైక్లిన్ అయితేనేమి, ఐవర్మెక్టిన్ అయితేనేమి, బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ అయితేనేమి, శానిటైజర్స్ అయితేనేమి, విటమిన్ సి ట్యూబుల్ టాబ్లెట్స్ అయితేనేమి, ఇమ్యూనో బూస్టర్స్ అయితేనేమి, వివిధ రకాలై మేము సమకూర్చడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా మేము సమకూర్చడం, ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇది ఎండింగ్ కాదు. మేము ఎప్పుడైనా కూడా మా ఇతర అసోసియేషన్స్తో కలిసి మేము ఎప్పుడు కూడా ఏ అవసరం ఉన్నా కూడా మేము బట్టలు మేము ప్రయాణిస్తాం సార్. మేము ఎప్పుడైనా కూడా మేము సర్వీస్ చేసేందుకు రెడీగా ఉన్నామని. హైదరాబాద్ కలెక్టరేట్ ప్రాంగణంలో పనిచేసే వాచ్మెన్ కాంట్రాక్టు ఉద్యోగులకు తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి కృష్ణయాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్, జేడీ సిపిఓ ఉద్యోగులకు మాస్కులు శానిటైజర్లు అందజేశారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కులు ధరించి విధులు నిర్వహించాలని కృష్ణయాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓకే రెడ్డప్ప, డిప్యూటీ ఎస్ఓ బి చంద్రశేఖర్ పలువురు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల రాళ్ల కత్వాలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ పర్యటించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఆదేశాల మేరకు రాళ్ల కత్వలో 4 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు పర్యటించినట్లు కూడా ప్రభాకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీసీ స్వాతి ప్రభాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ జింకపాండు, వార్డు సభ్యులు పల్లవి, అంజీగౌడ్, సుధాకర్ యాదవ్, కృష్ణగౌడ్, శాంతవర్మారెడ్డి, ఆది రామకృష్ణ, సాయిగౌడ్, అనిల్ గౌడ్, సత్యనారాయణ, మల్లేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వారసిగూడ మొహమాడగూడ ప్రాంతాల్లో అసలు లాక్డౌన్ ఉందా లేదా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్లో కరోనా కేసులు తగ్గినప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో మాత్రం విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఇలాకాలో పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం. పోలీసులు ఈ ఏరియాలో పికెటింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. పికెటింగ్ ఈ ఏరియాలో ఇది చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం. పోలీసులు ఈ ఏరియాలో పికెటింగ్ కూడా నిర్వహిస్తారు, అది కూడా నామమాత్రంగానే. ఒకవైపు డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్, ఇంజెక్షన్, బెడ్ల కొరత రాకుండా కాపాడుతూ ఉంటే ప్రజలేమో ఇవేవి పట్టనట్టు బయట తిరుగుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకొని లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని కుమ్మిడిదలలో కురిసిన అకాల వర్షం కారణంగా ఓ రైతు తీవ్రంగా నష్టపోయాడు. అకస్మాత్తుగా వచ్చిన ఈ దుర్గాలలో రైతు గౌడెల్లి రామ్రెడ్డి 5,000 కోళ్ల సామర్థ్యం గల షెడ్ను పూర్తిగా నీలమట్టం చేశాయి. పెనుగాళ్ల కారణంగా తనకు సుమారు 6 లక్షల నష్టం జరిగిందని రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు రామ్రెడ్డి కోరారు.